ఆహా ఏమి రుచికి స్వాగతం సుస్వాగతం మరి మీరేం చేయబోతున్నారు ఈరోజు సోయా ప్రోటీన్ సూప్ సో మరి సోయా ప్రోటీన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి సోయా ప్రోటీన్ సూప్ కి కావాల్సిన పదార్థాలు సోయా గ్రాన్యూల్స్ క్యారెట్ స్వీట్ కార్న్ మొక్కజొన్న పిండి వెనిగర్ సోయా సాస్ పంచదార ఉప్పు నూనె సోయా ప్రోటీన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదా ఇక చేసే ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఏం చేస్తారు స్టవ్ వెలిగించండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా తక్కువ వాడతారు కదా తర్వాత కొంచెం వేడెక్కాక క్యారెట్ ఓకే ఇది బాయిల్ చేయని అవసరం లేదు కదా ముందే అవసరం లేదు బీన్స్ క్యారెట్ కలిపి బాయిల్ వేపుకోవాలండి ఓకే బాయిల్ చేయొద్దు డైరెక్ట్ గా వేపేసే బీన్స్ కొంచెం ఒక 10 నిమిషస్ వేగాక కొంచెం రెడ్డిష్ కావాలండి ఇవి వేగాయండి ఇప్పుడు కొన్ని కార్న్స్ వేసుకోవాలి స్వీట్ కార్న్ కదా స్వీట్ కార్న్ ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా దొరుకుతున్నాయి లేదన్నా మనకు ఫ్రోజన్ దొరుకుతాయి కదా ఇప్పుడు వేగాయండి కొంచెం వాటర్ వేసుకోవాలి ఓకే సోయా ప్రోటీన్ సూప్ కి ఫస్ట్ ఏం చేయాలంటే పాన్ లో కొద్దిగా ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన క్యారెట్ సన్నగా తరిగిన బీన్స్ అండ్ స్వీట్ కార్న్ ఈ మూడు బాగా మంచి ఫ్రై చేసుకొని బాగా కుక్ అయ్యిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి కదా అది కొంచెం మరిగాక ఫస్ట్ ఉడికించుకున్న సోయా బీన్స్ తెచ్చుకోవాలి అంటే ఇది ముందే రాత్రి నానబెట్టేసుకొని సో ఇవండి సోయా దీన్ని మనం ఒక రోజు రాత్రి ముందు నానబెట్టుకొని నెక్స్ట్ డే దీన్ని బాయిల్ చేసుకోవాలి ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది తొందరగా ఉడికిపోతుందా రాత్రికే నానతాయి కాబట్టి తొందరగా ఉడుతాయి 1 విజిల్ ఓకే ఇప్పుడు బాయిల్ అయిపోయాయండి ఓకే కొన్ని సోయా బీన్స్ అన్ని వెజిటబుల్స్ కట్ చేసింది మనం ఒక కప్ తీసుకుంటే సోయా బీన్స్ కూడా ఒక కప్ తీసుకోవాలి ఎందుకంటే సోయా ప్రోటీన్ సూప్ కాబట్టి సోయా బీన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది నెక్స్ట్ ఇది కూడా కొంచెం సోయా బీన్స్ వేసిన తర్వాత ఉడకాలి కొంచెం ఉడకాలి ఓకే ఇది మొక్కజొన్న పిండండి ఓకే దీంట్లో వాటర్ పోసి ఓకే ఓకే ఇది యాడ్ చేసుకుందామండి ఇప్పుడు పిండి కలిపింది ఓకే ఇప్పుడు మనం వైట్ కార్న్ ఫ్లోర్ యూస్ చేస్తాం కదా అదైతే థిక్నెస్ కోసం వాడతాం సూప్ కి సో ఇది కూడా థిక్నెస్ కొంచెం టేస్టీ థిక్నెస్ కోసం ఓకే చాలా థిక్నెస్ వచ్చింది దీంతో అండ్ దీంట్లో నాకు తెలిసి కార్న్ ఫ్లేవర్ కూడా ఎక్కువ వస్తుందేమో సోయా సాస్ వేసుకోవాలి సోయా సాస్ ఎంత వేస్తున్నారు ఒక స్పూన్ చాలా ఓకే సో సోయా సాస్ కొద్దిగా ఫ్లేవర్ కోసం చాలా తక్కువ యాడ్ చేయాలండి ఇలాంటి వెనిగర్ అండ్ సోయా సాస్ కుక్ చేసినప్పుడు ఎందుకంటే మనం సూప్ లో కావాలంటే పై నుండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది వెనిగర్ అండి ఇది ఓకే కొంచెం టేస్టీ కోసం సాల్ట్ షుగర్ కలిపి తీసుకోవాలి ఓకే షుగర్ ఏందంటే కొంచెం స్వీట్నెస్ కోసం ఓకే సో సాల్ట్ అండ్ షుగర్ కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ కలిపింది వాడితే బాగుంటుంది అయిపోయిందండి అంతేనా ఇట్స్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ సో ఆఫ్ చేసేచ్చా ఆఫ్ చేయండి ఓకే డిష్ అవుట్ చేద్దాం వేడివేడి ఎంతో న్యూట్రిషియస్ సోయా ప్రోటీన్ సూప్ రెడీ అయిపోయింది మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ దీని చేసే విధానాన్ని మరోసారి చూద్దాం సోయా ప్రోటీన్ సూప్ కి కావాల్సిన పదార్థాలు సోయా గ్రాన్యూల్స్ క్యారెట్ స్వీట్ కార్న్ మొక్కజొన్న పిండి వెనిగర్ సోయా సాస్ పంచదార ఉప్పు నూనె సోయా గ్రాన్యూల్ సూప్ తయారు చేసే విధానం ముందుగా పాన్లో నూనె వేడి చేసి ఒక కప్పు క్యారెట్ ముక్కలు కప్పు స్వీట్ కార్న్ వేసి వేగించి ఒక గ్లాసు నీళ్లు పోసుకుని రాత్రంతా నానబెట్టి ఉడికించిన సోయా గ్రాన్యూల్స్ ఒక కప్పు వేసి బాగా మరిగించాలి
మరిగిన తర్వాత బౌల్లో కొద్దిగా మొక్కజొన్న పిండిని తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని చిక్కగా కలుపుకుని మరుగుతున్న మిశ్రమంలో వేసుకుని గ్లాసు నీళ్లు పోసుకుని మరిగించాలి. తర్వాత ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ వెనిగర్, తగినంత ఉప్పు, ఒక స్పూన్ పంచదార వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని క్యారెట్ తురుము, స్వీట్ కార్నర్తో గార్నిష్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ సూప్, సోయా ప్రోటీన్ సూప్ రెడీ. After toning, every skin needs a moisturizing. Most of the people think that we do not need a moisturizer if the skin is oily.